టీడీపీ ప్రచారం కోసం ఏకంగా లక్ష సైకిళ్లను కొనుగోలు చేశారట ఐంటర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారు ముఖ్యంగా టీడీపీ ప్రచారం కోసం ఎన్టీఆర్ రాబోతున్నారనే వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈసారి తన తాత స్థాపించిన పార్టీ అధికారంలోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు సంబంధించిన ప్రణాళికలను రచిస్తున్నారు ఈ క్రమంలోనే త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్ను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనుంది ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు తెలుగుదేశం నేతలు ఇక ఈ ఎన్నికల క్యాంపెయినింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ భాగం కాబోతున్నారు అంతేకాదు క్యాంపెయినింగ్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే జరుగుతోంది ఇక ప్రచారాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఎన్టీఆర్ఏ ప్రాముఖ్యత వహిస్తున్నారు ఈ క్రమంలోనే సైకిళ్ల మీద ఎన్నికల ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయిన ఆయన ఏకంగా లక్ష సైకిళ్లను ప్రచారం కోసం కొనుగోలు చేశారట ఈ లక్ష సైకిళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది తన తాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన మొదట్లో సైకిల్ పైనే ప్రచారం చేశారు ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు మనవడైన ఎన్టీఆర్ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ ప్రచారం సైకిళ్ల మీదనే చేపట్టబోతున్నారట టీడీపీ శ్రేణులంతా ఎన్టీఆర్ కూడా తన కోసం ప్రత్యేకంగా భారీ ఖర్చుతో ఓ సైకిల్ని డిజైన్ చేయించుకున్నారు అలాగే కార్యకర్తలు నేతల కోసం లక్ష్య సైకిళ్లను కొనుగోలు చేశారు ఇక సైకిల్ మీదే తమ ప్రచార యాత్రను మొదలు పెట్టబోతున్నారని ఇక ఈ సైకిల్ యాత్ర కానీ విని ఎరగని రీతిలో ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్ దీంతో ప్రస్తుతం ఈ వార్తలు కాస్త రాజకీయ వర్గాల్లోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి